దిస్ ఇస్ శ్రీముఖి ఆల్ ది వే ఫ్రమ్ డాలస్. ఈ రోజు బిఫోర్ ది షో వి థాట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది ప్లాన్, మేము రేడియోలో ఆన్ ఇయర్ వస్తున్నాము. సో 11 to 1 ఇస్ తెలుగు, నో సంథింగ్ లైక్ దట్, 11 to 1 ఇస్ తెలుగు. సో నాతో పాటు ఈరోజు ట్యాంటడైన్ దివానే ఓన్లీ సాకిత్, పక్కా లోకల్ గీతా మాధురి అండ్ కలర్ఫుల్ చిలక నీదే నరేంద్ర ఐజియా. We four of us are on air for some time along with Tantadine. Casey! Say hello. Mike Degra wait chestunnamu. So, first Saket will start. So-called Mukesh. Hi, hello, namaste. Sashayakal, Adha Varsha, Ilakad, Mafliya, Taklish, Albilya. Name me Saket Kumanduri. Andru Baunara. ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ, నాకు వినిపించింది, హెడ్ ఫోన్స్ నేను పెట్టుకున్నా కదా. సో హలో, ఉండాల్సిన మొదటి లక్షణం ఏమిటంటే మీకు చెప్పి చెప్పి అలవాటు అయిపోయి చెప్పారు కానీ నేను మైక్ దగ్గరే ఉన్నా అనమాట. వచ్చేసాను సార్. సో యా నలుగురిని బతుకమ్మ దసరా ఉత్సవాలు టీప్యాడ్ సంస్థ నిర్వహిస్తుంది, ప్రిస్కోలో డాక్టర్ పెప్పర్ ఎరినాలో. ఈ ఉత్సవాల్లో మధ్యాహ్నం అంతా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మన స్థానిక కళాకారులు చిన్నారులు సాయంత్రం నుండి మిమ్మల్ని ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి, ఉర్రూత లోగించడానికి ఒకళ్ళు పక్కా లోకల్, కలర్ఫుల్ చిలక లాగేసుకోలేదు. సో అంటే మీరు మీరు బేసిక్ గా రోజు మీరే చేస్తారు కదా, సరే ఈ రోజు నేను వచ్చాక మీకు కొంచెం రెస్ట్ ఇద్దామని అంతే. అలా ఇయర్లీ ఒక 2 times మీకు రెస్ట్ ఇస్తూ ఉంటా. పెళ్లి చూపుల సినిమాలో నేను సంపాదించిన 500కి నీ పౌరుషం ఉంది చూడరా అని ఒక డైలాగ్ ఉంటుంది. అలా నువ్వు చేసే ఈ వాళ్ళ ఒక్కరోజు ఆర్జే ఇంకి నీ బిల్డప్ ఉంది సాకే. అంతే, నేను ఒక్కరోజు చేసినా 100 రోజులు చేసినా 365 days చేసిన సార్. అయితే ఇదే ప్లే చేయండి ఎవ్రీడే. సో డాలస్ లోని ప్రజలందరికీ, ప్రేక్షకులందరికీ, శ్రోతలందరికీ మా అందరి తరఫున ఒక బిగ్ సాకేత్ మాట్లాడడమే కాదు, శ్రీముఖి అండ్ గీతా మాధురి అండ్ అలాగే నరేంద్ర కూడా ఉన్నారు. సాకేత్ మాత్రమే మైక్ ని హ్యాండ్ ఓవర్ చేసుకొని టేక్ ఓవర్ చేసుకుంటే అలా ఇప్పుడు మనం ఫైటింగ్ వద్దులేగానే డాలస్ లో అందరికి హాయ్, వి ఆర్ కమింగ్ టుడే బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి. సో అది సో సంబంధం లేని కాల్ అవుట్ వచ్చింది. అది ఏంటంటే మన రేడియోలో పక్క రేడియో అలా వచ్చేసి మధ్యలో శ్రీముఖి ఎంటర్ అయింది, నేను ఎంటర్ అయినంత వరకు ఒక కాల్ రాలే. బాగుంది, ఇంకే అల్లరి ఇదే మైకులు ఎవరి చేతిలో వాళ్ళు పట్టుకుని చేస్తారు అంతే తేడా. నేను ఒకళ్ళు ఉన్నాను అని మీరు మాట్లాడారు కాదు, నీతోనే మాట్లాడతానని వెయిటింగ్.
కేసీ గారు చెప్పండి. సౌండ్ వస్తుంది ఎక్కడ సాకేత్ నీకేం వినపట్టలేదా? ఏదో పాట బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంది లైట్ గా. అది ఏదో నేను పెట్టుకున్నాను, అదేదో చెప్పాలి మీరు. ఏదో హిందీ సాంగ్? హిందీ సాంగ్ కాదు, తెలుగు పాట. నేను పుట్ట ముందు వచ్చిన సినిమా. నేను అప్పటికి పుట్టలే కాబట్టి నాకు తెలియదు. నరేంద్ర, నరేంద్ర ఎవరు మాట్లాడలేవట్లేదు. నరేంద్ర ప్లీజ్ టాక్ కలర్ఫుల్ చిల్ కాన్. సరే పై పెట్టు. ఇది వస్తుంది జాకెట్. నేను పెడతాను. ఈ రేడియో స్టూడియో సాకేత్కి అలవాటైపోయి అలవాటైపోయి ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ మైకులు ఉంటాయి, ఎక్కడ హెడ్ సెట్స్ ఉంటాయి, బాగా అలవాటైపోయి డాలస్ దత్తపుత్రుడు అయిపోయాడు. ఇన్ఫాక్ట్ కేసీ గారు, ది రీజన్ ఐఎమ్ హియర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ సాకేత్. ఇన్ఫాక్ట్ ఈ రోజు నేను డాలస్ లో ఉండడానికి మెయిన్ రీజన్, ఏకైక రీజన్ ఇస్ ది వన్ అండ్ ఓన్లీ సాకేత్. థ్యాంక్ యూ. ఇలా ఇలా చాలా మంది ఆర్టిస్టులకి, యాంకర్లకి, నాకు యాంకర్లకి ఉపాధి కల్పిస్తున్నా నిన్ను, అలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పరదేశాలకు తీసుకెళ్తున్నా నిన్ను. ఏ జన్మలోనూ మేము మర్చిపోలేము సాకేత్. అయితే ఉపాధి నువ్వేనా? అయితే తెచ్చుకున్నావా ఏకంగా అన్ని? అంటే లైక్ నువ్వే కదా ఉపాధి మొత్తం అన్ని తెచ్చుకున్నా. థ్యాంక్ యూ. డబ్బులు ఉన్నాయి కదా ఆపండి మీ పనికి. ఆహారం పథకం శ్రోతల పనికి ఆహారం ఇక్కడే వాళ్ళు వర్క్ ఫర్ ఫుడ్ అంటారు. మీ పేరు కూడా చెప్పండి. హాయ్ రచన గారు. హలో, థ్యాంక్ యూ. నేను పక్కాలోకల్లో నేను వాడే గాజుల్ కొకరైకల్ నన్ని ఒరమాసు లెక్కలో. సూపర్, థ్యాంక్ యూ. రచన గారు చాలా మీరు చిన్నగా అడిగారు కాబట్టి చాలా చిన్నగా ఇచ్చింది. పెద్దగా కావాలంటే సాయంత్రం షోకి రమ్మను. ఎప్పుడు అందుకని గీత జస్ట్ ఒక లైన్ కనెక్షన్ వీక్ అయిపోతుంది. సినిమాలు ఎట్లా నడుస్తున్నాయి? బాగున్నాయి. ఆల్ గోయింగ్ ఆన్ గుడ్. గీత పాటలు ఎట్లా నడుస్తున్నాయి? సూపర్ ఎక్సైటింగ్ గా అవుతున్నాయి. శ్రీముఖి మాటలు కాదండి, నాకు ఒకటి అర్థం కాదు, మా క్వశ్చన్స్ అన్ని సాకేత్ కి కూడా వర్తిస్తాయా? పాపం, ప్లీజ్ ప్లీజ్ మేక్ నరేందర్ టాక్. ప్లీజ్ ప్లీజ్ మేక్ నరేందర్ టాక్. వేణి గారు, మీ రేడియోని కొంచెం వెనకాల కట్ చేయండి. కట్టేస్తే మీకు బాగా వినపడుతుంది, మాకు బాగా వినపడుతుంది. కట్టేయండి, అడ్జస్ట్ పని కట్టేయండి. ఇప్పుడు బాగుంది, మాట్లాడండి. హలో, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. విక్రమ్ శ్రీయా మూవీస్ నుంచి ఏదండి? విక్రమ్ శ్రీయా మూవీ ఏది? మల్లన్న. అలెగ్రానా సార్? పాట ట్రై చేస్తాం సార్. ఇండియా పిల్లే ఇంగో, ఇటాలీ కళ్ళే స్వింగో, నేను ఓ మెరుపుల మ్యాంగో, పరువాల ఫ్లమింగో. Grape wine bottle, ni Kashmir apple, ni golden angel, ni ne. Allegra, 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 Allegra. మీ కోసం ఇప్పుడే పాడేశాం సార్. వేణు గారు అంటే మీరు సాయంత్రం రావాల్సిన అవసరం. ఈ పాట సాయంత్రం పాడట్లే, అందుకని పాడాం. Thank you sir, thank you so much. Thank you.
పొద్దున ఇడ్లీ తిన్నా. కాదు ఇప్పుడే ఇలా అంటే అక్కడ స్టేజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకేమన్నాను, రెడ్ బుల్స్ కి మదర్స్ ఫాదర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక మంది ప్రముఖులు స్టూడియోలో మనకి గీతామాధురి, సాకేత్, శ్రీముఖి, నరేంద్ర సో ఈ మధ్యాహ్నం ముందు జరిగేటువంటి కార్యక్రమాలతో పాటు సాయంత్రం ఇంకా నలుగురికి ఏం చేయబోతుంది, చింపి చాట చేయబోతున్నాం ప్రాచల నేను బతుకమ్మ ఏమని చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ అండి. లేదండి మధ్యాహ్నం వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను. చెప్పండి సార్. గీతామాధురి గారు బతుకమ్మ పాట పాడాలి సాయంత్రం తప్పకుండా పాడుతుందండి. ఇప్పుడు ఇప్పుడు పాడేస్తే ఇంకా సాయంత్రానికి ఏం మిగులుదని అందరం. ఎగ్జాక్ట్లీ. సో సాయంత్రం తప్ప పాడుతుంది 12 గంటల నుండి టెంపరీ అరేనాలో ఫుల్ మూడు సార్, 18 అడుగుల బతుకమ్మని ఆల్రెడీ పెట్టేశారంట. సో థ్యాంక్ యూ. కావాలంటే పాడమంటే పాడుతుంది గీత. కాల్ కట్ చేసిన తర్వాత పాడమంటే అంటే ఆయన వింటూ ఉంటారు కదా, కాల్ కట్ చేసిన తర్వాత కూడా ఉంటాను. ఆయన కావాలో లేదో తెలియదు. నేను నాకు నచ్చినటువంటి పాట వినిపిస్తాను. షేర్ సార్ పాట విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. తప్పకుండా రికార్డ్ చేసేద్దామా లింక్స్ లేకపోతే. డన్. ప్రస్తుతానికి ఒక సాంగ్ ప్లే అవుతుంది. సో ఐ థింక్ విల్ గో బ్యాక్ ఆన్ ఎయిర్ ఇన్ సమ్ మోర్ టైమ్. వన్స్ అగైన్ ఐల్ షో యూ పీపుల్ అరౌండ్ హియర్. సే హాయ్ ఎవ్రీవన్. హలో. సాకేత్ గురించి చెప్పండి. చాలా మంది అడుగుతున్నారు. సాకేత్ సే హాయ్ టు మై ఫ్రెండ్స్ అండ్ హాయ్ హలో నమస్తే హౌ యు ఆల్ బాగున్నారా అంటే ఐ థింక్ వాట్ ఇస్ టైం ఇన్ ఇండియా ఇప్పుడు? అక్కడ ఇండియాలో ఇప్పుడు ఇక్కడ 11:30 అంటే అక్కడ 10 నైట్ 10 అవుతుంది. మాకు ఇక్కడ పొద్దున్నే. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ హియర్.